రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని 6 ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం లేదని పేర్కొన్నారు. మార్చి 29తో 4 ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో ఏర్పడిన స్థానంతో పాటు చల్ల రామకృష్ణారెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. కాళీకానున తిప్పేస్వామి, సంధ్యారాణి, వీరవెంకట చౌదరి, షేక్ అహ్మద్ ఇక్బాల్ స్థానాలకు మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అనంతపురం నేత ఇక్బాల్ కు ఎమ్మెల్సీగా రెండవసారి అవకాశం లభించింది. అలాగే చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో ఆయన కొడుకు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి మండలిలో ఛాన్స్ ఇచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి మరణంతో ఆయన కుమారుడు చల్ల భగీరెడ్డికి అవకాశం కల్పించింది. ఇక విజయవాడ నుంచి కార్పొరేటర్ మహమ్మద్ కరీమున్నీసాకు పార్టీ ఛాన్స్ ఇచ్చింది. గతంలో కరీమున్నీసా విజయవాడ సెంట్రల్ 56వ కార్పొరేటర్ గా పనిచేశారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్ కు సీనియర్ నేత సి రామచంద్రయ్యకు అవకాశం కల్పించింది. అందులో మీకు తెలిసిందే, ఇటీవల మరణించిన చల్ల రామకృష్ణారెడ్డి గారి శాసనమండలి సభ్యులు చల్ల రామకృష్ణారెడ్డి గారి మరణం వల్ల ఏర్పడిన ఖాళీలో ఆ కుటుంబం నుంచే ఆయన కుమారుడు చల్ల భగీరథ రెడ్డి గారిని ఖరారు చేశారు. అలాగే అంతకుముందు మరణించిన పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ గారి కుమారుడు బల్లి కళ్యాణ చక్రవర్తి గారిని ఇంకో ఖాళీకి గాను మా పార్టీ తరఫున అధ్యక్షుడు ఖరారు చేశారు. ఇవి కాక మిగిలిన స్థానాలకు సీనియర్ నాయకులు మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు సి రామచంద్రయ్య గారిని ఒక ఖాళీకి, అలాగే ఇప్పుడు రిటైర్ అవుతున్న మహమ్మద్ ఇక్బాల్ గారిని ఇంకొక ఖాళీకి ఖరారు చేశారు. మిగిలిన రెండిట్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పార్టీ ఇన్ఛార్జి, గత ఎన్నికల్లో పార్లమెంటు కూడా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ గారిని ఒక ఖాళీకి, అలాగే విజయవాడలో మైనారిటీ వర్గం నుంచి కార్పొరేటర్గా పనిచేసిన కరీమున్నీసా గారిని ఇంకో ఖాళీకి ఖరారు చేశారు. దీంతో ఈ 6 స్థానాలకు 6 అభ్యర్థులను ముఖ్యమంత్రి గారు ఫైనలైజ్ చేశారు. చంద్రబాబు హుందాగా ప్రవర్తించడం ఎప్పుడో మరిచిపోయారని విమర్శించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇటీవల జగన్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. అదే నేపథ్యంలో స్వరూపానంద స్వామీజీపై చంద్రబాబు చేసిన విమర్శలకు దుయ్యబట్టారు. గతంలో స్వరూపానంద వద్దకు వెళ్లి కాళ్లు మొక్కిన సంగతి మరిచిపోయారా అంటూ అప్పటి ఫోటోలను చూపించారు సజ్జల. అవి హుందాగా అనే మాట లేదు, సంస్కార కూడినట్టుగా లేవు. అంతకంటే ఇంకా ఏంటంటే, మామూలుగా ఎవరు నలుగురికి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితుల్లో లేని వాళ్ళు, జనంలో లేని వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడరు. అలా స్థాయికి దిగజారిపోయినాయి. మొన్నటికి మొన్న మీరు గమనించుంటారు, విశాఖపట్నం ఆయన ఒక స్వామీజీ గారు, స్వరూపానంద స్వామి గారి గురించి ఈయన మాట్లాడుతూ ఒక్కసారి అదే అక్కసు ఎక్కడ లేని ఇది కోపము, మనిషి ఊగిపోతూ మాట్లాడినది అందరూ గమనించే ఉంటారు. అసలు ఆయన ఆ రోజు ఏమన్నారో మీరు అందరూ గమనించారు. ఒక స్వామి ఆయన దగ్గరికి ఆఫీసర్లు పోతున్నారు, సీఎంఏ వెళ్తే వేరే వాళ్ళు వెళ్ళరా, వెళ్ళారు. ఆ స్వామి అక్కడ నుంచి ఏదో నడుపుతున్నాడు, ఆయన చక్రం తిప్పుతున్నాడు, బాగానే ఉంది, ఆయన చెప్తేనే అన్నీ జరుగుతాయి, ఇవన్నీ అంటూ వచ్చిన పెద్ద మనిషి కొద్ది రోజుల క్రితమే లేదా కొద్ది సంవత్సరాలు మరీ ఎక్కువ వెనకూడదు, ఈ మధ్య కాలంలోనే మొన్న గతంలో తను ముఖ్యమంత్రిగా ఉండగానో లేదా అంతకుముందు కొంచెం ముందు ఎప్పుడో తెలియదు, కానీ ఇటీవల కాలంలోనే తను కూడా ఆ స్వామి దగ్గరికి వెళ్ళాడు, తను కూడా ఆయనతో ఫోటోలు కూడా దిగాడు, తను కూడా ఆయనతో మంతనాలు జరిపాడు అనే పాటి తలకాయలో అది తట్టదా అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈయన చంద్రబాబు గారే కదా, ఆయన స్వరూపానంద గారే ఆయనే అనుకుంటా, ఆయనే కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు మరి.
అలాగే ఇక్కడ ఇక్కడ కలిశారు పక్కన వేరే నాయకులున్న పాప వాళ్ళ ఊరు అనట్లే కాబట్టి నేను వాళ్ళ నుంచి ప్రస్తావించట్లే చంద్రబాబును ప్రజలు అధపాతాళానికి తొక్కేశారని విమర్శించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. కొన్ని మీడియా ఛానళ్లు ప్రత్యేక క్రేన్లు వచ్చినా సరే చంద్రబాబును పైకి లాగలేరని బొత్స ఎద్దేవా చేశారు. అటువంటి వ్యక్తి జగన్ గారి గురించి తప్పక మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు బొత్స. కొన్ని టీవీలు క్రేన్లు తీసుకొచ్చి క్రేన్లతో పాటు అతన్ని బయటకు లాగుదామన్న ప్రజలు మాత్రం బయటకు రానిరు. ప్రజలు బయటకు రానిరు ఎందుకంటే అతను చేసిన అకృత్యాలన్నీ అతను చేసిన అరాచకాలన్నీ ఇవాళ వచ్చి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎంత మెజారిటీతో వచ్చి వాళ్ళ అంకితభావంతో వాళ్ళని గెలిపిస్తారు సానుభూతిపరుల్ని. చంద్రబాబు నారా లోకేష్ రాష్ట్ర స్థాయి నాయకులు గల్లీ స్థాయి నాయకులు తేలిపోయిందన్నారు మంత్రి బొత్స. వీళ్ళిద్దరూ నియోజకవర్గ నాయకులు మాత్రమే అని వారికి తెలిసిపోయిందన్నారు. అందుకే రాష్ట్ర స్థాయి పర్యటనలు చేయలేక గ్రామ స్థాయి పర్యటనలు చేస్తున్నారన్నారు. తనను ఓడించి ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాలనే పరిపక్వత చంద్రబాబులో రావడం మంచిదేనంటూ బొత్స ఎద్దేవా చేశారు. అంతే మరి చెప్తానంటే అది రాష్ట్ర నాయకత్వం. రాష్ట్ర నాయకత్వం తాలూకా వాళ్ళకున్న చారిస్మా అది. రాష్ట్ర నాయకులు అయితే రాష్ట్రం తిరుగుతారు. ఇతను వచ్చి ఏది ఇది మంగళగిరికినో అతను వచ్చి కుప్పానికినో పరిమితం అంకితమే పరిమితం అయిపోయారంటే దాన్ని బట్టి ఆలోచన చేయండి. మా తాలూకా 40 సంవత్సరాల తాలూకా అనుభవం తండ్రికి ఆ తండ్రికి తగ్గ కొడుకుగా ఇదంతా ఇతను 5 సంవత్సరాలు ఎదగబెట్టిన నిర్వాహకం ఈ కొడుక్కి అది లేకపోతే నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరు ఈ విధంగా రియాక్ట్ అయిన వాళ్ళు లేరు. ఇప్పటికైనా పోనీ కాన్ఫరెన్స్కి వెళ్ళి వాళ్ళకి ఏదో క్షమాపణ చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. అది వస్తే పర్వాలేదు ఆ పరిపక్వత. రాష్ట్రంలో కూడా నేను తప్పు చేశాను అని అని అనిపిస్తే పర్వాలే కావాలి. అది రాజకీయాలకు అవసరం. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఎప్పుడు మారిపోతుందనే దానిపై మరో బాంబు పేల్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉగాది నాటికి 3 రాజధానులు ఏర్పాటు చేయడం కష్టమే అన్నారు. కానీ త్వరలో 3 రాజధానుల ఏర్పాటు ఖచ్చితంగా చేస్తామన్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా మార్చాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. వైజాగ్ అభివృద్ధి చేయాలని చెప్పి అక్కడ ఇదో వస్తుంది ఇదో ఇది అవ్వాలి అది రావాలి అది కట్టలేదు కట్టలేని ఎందుకు కట్టట్లేదు వీళ్ళు అంటే ఈ ప్రాంతం మీద 29 గ్రామాల మీద ఉన్న వీరికి ఉన్న ఉత్సాహం ఈ ప్రేమ మీద రాష్ట్రంలో ఏ ప్రాంతంలో లేదు. తప్పకుండా విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో లెజిస్లేటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దాం. అందులో ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దాం. అందులో ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు. అమరావతి వచ్చి లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉంటుంది. అందులో ఏ విధమైన భేదం లేదు. ఏదైనా ఈ మాటల్లో వచ్చి దొరికితే మళ్ళీ దాని టీవీలో వచ్చి మీరు అది దాన్ని చూపెట్టి చూపెట్టి కంట అందుకే మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను. ఏంటి త్వరలోనే నేను ఉగాది చెప్పిన ఎందుకంటే న్యాయస్థానంలో ఉన్నప్పుడు అది భావ్యం కాదు. మనం వచ్చి చెప్పడం భావ్యం కాదు. మా ఇంటెన్షను ప్రభుత్వం ఇంటెన్షను ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాక్షాత్తు శాసనసభలో తీసుకున్న నిర్ణయం విశాఖపట్నాన్ని వచ్చి పరిపాలన రాజధానిగా చేయాలని. సో కాబట్టి న్యాచురల్గా ఆ ప్రాంత అభివృద్ధిలో తప్పకుండా దాంట్లో ఉంటాం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సగానికి పైగా టీడీపీ హయాంలో ప్రకటించడమే అన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. పింఛన్ 10 రెట్లు పెంచిన ఘనత టీడీపీదే అన్నారు. లిక్కర్ అమ్మకం విషయంలో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని సీఎం జగన్ కు అసలు బుద్ధుందా అంటూ మండిపడ్డారు నారా చంద్రబాబు. ఇది వితండవాదం. ఎవడిచ్చాడు పింఛన్? నేనిచ్చాను. 200 రూపాయలు 10 రెట్లు పెంచింది నేను. మీరిచ్చింది ముస్తి 250 రూపాయలు ఇచ్చారు. దాన్ని మళ్ళా తీసేస్తారంట. ఇంకో పక్కన మీరు చూస్తే అవినీతి డబ్బులు, ఎర్ర చందనం డబ్బులు, ఇసుక డబ్బులు,
లిక్కర డబ్బులు మందు నేను చూశాను. మన ఊర్లో మీరు చూస్తే ఊర్లో ఉండే లిక్కర్ తాగరు. కర్ణాటక లిక్కర ముద్దు మీ అందరికి సిగ్గుందా మీకు, బుద్ధుందా మీకు? పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటారా మీరు? మొత్తం బార్డర్ అంతా కూడా తమిళనాడు లిక్కర్ పెట్టుకుని, తెలంగాణ లిక్కర్ పెట్టుకుని, ఒరిస్సా లిక్కర్ పెట్టుకుని, కర్ణాటక లిక్కర్ పెట్టుకుని అమ్ముకుంటా ఉంటే మీకేమైనా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఎందుకు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ప్రెసిడెంట్ విస్కీ అవునా తమ్ముళ్ళు? ఎక్కడా లేని రేటు తాగితే స్లోగా గోవిందా గోవిందా. మీ ఆరోగ్యంతో ఆడుకునే దుర్మార్గుడు ఇంకొక పక్క ప్యాకాట్లో డబ్బులు సంపాదిస్తారు తమ్ముళ్ళు, జూదవాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఒక ఆయన అంటాడు తప్పే ఉంది ఆడాము పట్టుకున్నారు మళ్ళా వదిలిపెడతారు మళ్ళా ఆడుకుంటాం. వీళ్ళు మనుషులండి. కుప్పంలో పర్యటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు కార్యకర్తలకు భరోసా కల్పించారు. భవిష్యత్తులో మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అందరికీ ధైర్యం చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. మీరు త్యాగాలు చేశారు. నేను గాని ఆ రోజు గానీ మీకోసం గాని ఆలోచించుంటే కొంతవరకు బ్యాలెన్స్ అయ్యేది. కానీ 20 నెలల కంటే రాష్ట్రం కోసం ప్రజల కోసమే ఆలోచించా. అందువల్ల మిమ్మల్ని విస్మరించా. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, మీకు అండగా నేనుంటా. ప్లీజ్ కొంచెం మీకు అండగా నేనుంటా, కార్యకర్తలకు తోడుగా ఉంటా. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. తప్పకుండా ఏం చేయాలో చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ధైర్యంగా ఉండమని కోరుతున్నా. ఒకటి ఈ విషయం నేను ఒకటి చెప్పాలి మీ అందరికి. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఒక మనందరం కూడా సంక్షోభంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. దీనికి మనం కొన్ని త్యాగాలు కూడా చేశాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. మన అందరిపైన మీరు ఒకసారి చూస్తే కూర్చోమ్మా. ఏమ్మా బాగున్నారా? ఏం చదువుతున్నామా? నా ఇద్దరు ఏంటమ్మా గోడ్ ఇక్కడేనా? ఓకే మా గోడ్ కంగ్రాచులేషన్స్. చూసా మీ స్కూల్లో బాగుంది, అన్ని వస్తువులు బాగున్నాయా? వైసీపీ నేతలు తనను ఎంతో చులకన చేసి మాట్లాడుతున్నారని, అయినా ప్రజల కోసం అంతా భరిస్తున్నానన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని, కానీ ప్రజల కోసం, రాష్ట్రం కోసం పోరాడుతున్నారని అన్నారు. ప్రజలకు అండగా టీడీపీ ఉంటుందని చంద్రబాబు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. నేను మీకు చెప్పడం కాదు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేను. ఈరోజు వాళ్ళు నన్ను ఎన్ని అవమానాలు చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఇప్పుడు అపోజిషన్ లో ఉండే నన్ను ఎంత చులకనగా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ఎవరి కోసం పడుతున్నా? నా కోసమా? నాకేం ముఖ్యమంత్రి పదవి అవసరం మళ్ళా? కాదు, ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ఈ పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కోసం నేను రాత్రి పగళ్ళు పనిచేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. అలాంటి సమయంలో ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఏం జరుగుతుందనేది మనం చెప్పాలి. ఒక ప్రతిపక్షంగా మనకు ఒక బాధ్యత ఉంది, ప్రజల్లో ఒక అవేర్నెస్ తేవాలి, చైతన్యం తేవాలి, ప్రజల దగ్గరికి పోవాలి. మన మీద వాళ్ళు ఏమి ఎక్స్పెక్టేషన్స్ పనులు అవుతాయని కోరుకోరు. కనపడతా ఉంటే వాడుకు ఒక ధైర్యం. అన్యాయం జరిగినప్పుడు ఇది అన్యాయం అని మీరు చెప్తే పేపర్ ద్వారా కానీ లేకుంటే ఇంకొక మీటింగ్ ద్వారా కానీ చెప్పగలిగితే ఒక నమ్మకం వస్తుంది, చేస్తే వాడికి ఒక భయం వస్తుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కృష్ణా జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. గొల్లమందుల్లో వైసీపీ గూండాల దాడిలో హత్యకు గురైన సౌమ్య కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పరామర్శించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటికి వచ్చి ఆమెను పరామర్శించారు. సౌమ్యపై ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. దానికి సంబంధించిన వివరాలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అలాగే
తిరువురు నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. వారిని కూడా లోకేష్ పరామర్శించారు. నందిగంలో భారీ ర్యాలీగా ప్రజలకు అభివందనలు చేసుకుంటూ ముందుకు వెళ్లారు. తిరుపతిలో మార్చి 4న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. సదరన్ జోనల్ కౌన్సిల్ చైర్మన్ కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరిల సీఎంలతో పాటుగా అండమాన్ నికోబార్, లక్షద్వీప్ నుంచి ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కౌన్సిల్ సమావేశంలో 26 అంశాలపై చర్చ జరగనుంది. అయితే దీనిపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో సహాయక సమావేశం జరిగింది. ఇందులో ఎజెండా అంశాలపై వివరాలను సీఎంకు నివేదించారు అధికారులు.